హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను 2015లో రిలీజ్ అయిన లూడో అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫ్రెండ్స్, నిజానికి ఈ మూవీ చాలా డిస్టర్బింగ్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు వీడియో లైక్ చేసి మన ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. మూవీ స్టార్ట్ అవుతూనే మనం రియా అనే అమ్మాయిని చూస్తాం. రియా తన ఫ్రెండ్ తో కలిసి పార్టీకి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. కానీ వాళ్ళ మదర్ వద్దు అంటూ గొడవ పడుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనం రియా ఫ్రెండ్ పాయల్ ని చూస్తాం. పాయల్ స్టెప్స్ మీద ఒక చిన్నపిల్లాడితో ఆడుతూ తనని భయపెడుతూ ఉంటుంది. మరోవైపు రియా వాళ్ళ అమ్మ మాటలను పట్టించుకోకుండా పాయల్ ని తీసుకుని రోడ్డు మీదకి పరిగెడుతుంది. రియా బయటికి వెళ్లే కంగారులో తన ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వెళ్తుంది. అదే టైంలో తన ఫోన్ కి తన ఫ్రెండ్ పీలే కాల్ చేస్తాడు. అలా ఫోన్ రియా వాళ్ళ అమ్మకు దొరుకుతుంది. ఆ ఫోన్ ని రియా వాళ్ళ అమ్మ ఓపెన్ చేసి అందులో ఉన్న రియా ఆర్ట్ పిక్స్ ని చూసి షాక్ అవుతుంది. ఒక పక్క రియా తన ఫోన్ ఇంట్లో మర్చిపోయాయని, తన ఫోన్ వాళ్ళ అమ్మ ఓపెన్ చేస్తుందేమో అని చెప్పి కంగారు పడుతూ కూర్చుంటుంది. ఇంతలో పాయల్ మాట్లాడుతూ ఫోన్ గురించి మర్చిపో, ఇవాళ మనం చాలా ఎంజాయ్ చేయాలని చెబుతుంది. తర్వాత రియా ఇంకా పాయల్ వెళ్లి విక్కీ అండ్ పీలేని కలుస్తారు. సో ఫ్రెండ్స్, ఇక్కడే మనకి పాయల్ అండ్ విక్కీ లవర్స్ అని అర్థమవుతుంది. అలా వీళ్ళ నలుగురు కలిసి మార్నింగ్ అంతా తిరిగి నైట్ మొత్తం ఫుల్ గా ఎంజాయ్ చేయాలని చెప్పి ప్లాన్ వేసుకుంటారు. ముందుగా వీళ్ళు ఒక కాన్సర్ట్ కి వెళ్తారు. ఇక్కడ రియా అండ్ పాయల్ మాత్రమే అమ్మాయిలు. దాని వల్ల కాన్సర్ట్ దగ్గర ఉన్న అబ్బాయిలందరూ వీళ్ళని ఏడిపించడం మొదలు పెడతారు. దాంతో విక్కీ అండ్ పీలే వాళ్ళతో గొడవ పడి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్ లో వీళ్ళ నలుగురు కలిసి ఒక నది ఒడ్డున కూర్చొని తాగుతూ ఎంజాయ్ చేస్తారు. తర్వాత బైక్ మీద తిరుగుతూ ఉండగా ఒక ట్రాఫిక్ పోలీస్ వాళ్ళని రోడ్డు మీద ఆపేసి హెల్మెట్ కోసం అడుగుతాడు. తాగిన మత్తులో పీలే పోలీసులతో గొడవ పడతాడు. దాంతో పోలీసులు అతను కొట్టి పాయల్ బ్యాగ్ లో ఉన్న మనీ అంతా తీసుకొని వాళ్ళని అక్కడి నుంచి పంపిస్తాడు. పోలీసులు డబ్బు మొత్తం తీసుకున్నారని విక్కీ అండ్ పీలే ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే పాయల్ అందరినీ సర్ప్రైజ్ చేస్తూ ప్రియా దగ్గర సీక్రెట్ గా దాచి ఉంచిన డబ్బులు తీసి చూపిస్తుంది. అది చూసిన విక్కీ అండ్ ఫీల్ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ గా ఎంజాయ్ చేయాలని చెప్పి అనుకుంటారు. కానీ పాయల్ విక్కీతో ఇంటిమేట్ అవడానికి ఏదైనా హోటల్ కి తీసుకెళ్లమని చెప్పి ఫోర్స్ చేస్తుంది. దాని వల్ల నలుగురు కలిసి హోటల్ గురించి సర్చ్ చేస్తారు. కానీ వాళ్ళకి ఎక్కడ ఒక రూమ్ కూడా దొరకదు. ఫైనల్ గా ఊరి చేరు ఒక హోటల్ కనిపిస్తుంది. దానితో వాళ్ళు రూమ్స్ కోసం రిసెప్షనిస్ట్ ని అడుగుతారు. ఇక్కడ వీళ్ళు ఎంతలా మాట్లాడినా రిసెప్షనిస్ట్ వీళ్ళ మాటలను కొంచెం కూడా పట్టించుకోడు. ఇంతలో పవర్ కట్ అవుతుంది. అప్పుడే రిసెప్షనిస్ట్ వీళ్ళ ముఖం మీద టార్చ్ లైట్ వేసి వీళ్ళ తేడాగా చూసుకుంటూ పైకి వెళ్ళిపోతాడు. అది చూసిన వీళ్ళు భయపడుతూ మొబైల్ లో ఫ్లాష్ లైట్స్ ఆన్ చేసి రిసెప్షనిస్ట్ ఎక్కడికి వెళ్ళాడా అని చెప్పి రూమ్స్ అన్ని వెతుకుతూ ఉంటారు. అప్పుడే వీళ్ళకి సడన్ గా ఒక రూమ్ లో నగ్నంగా రక్తం కక్కుతూ ఉన్న ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఇంకా నలుగురు భయంతో కేకలు వేస్తూ బయటకు పరిగెడతారు. నెక్స్ట్ సీన్ లో నలుగురు కలిసి ఒక బార్ లో కూర్చొని తాగుతూ మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతలో రియా పాయల్ వాష్రూమ్ లోకి వెళ్లి వాళ్ళకి ఇంటిమేట్ అవడానికి ఒక రూమ్ కూడా దొరకలేదని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో రియా, నా దగ్గర ఒక ఐడియా ఉంది, మన షాపింగ్ మాల్ కి వెళ్లి దాక్కుందాం, అది క్లోజ్ అయిన తర్వాత ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు అని చెబుతుంది. నలుగురికి ఐడియా నచ్చి వెంటనే షాపింగ్ మాల్ లోకి వెళ్లి దాక్కుంటారు. వీళ్ళ ప్లాన్ ప్రకారం మాల్ మొత్తం ఖాళీ అవ్వగానే అందరూ బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తాగిన మైకంలో విక్కీ అండ్ పాయల్ ఎక్కడ పడితే అక్కడ కిస్ చేసుకుంటూ ఇంటిమేట్ అవడానికి ట్రై చేస్తారు. ఇది చూసిన పీలే అండ్ రియా కూడా ఫీలింగ్స్ వచ్చి వాళ్ళు కూడా ఇంటిమేట్ అవ్వాలని చెప్పి కిస్ చేసుకోబోతారు. కానీ ఇంతలో విక్కీ వలన భయపెడుతూ పీలే పైన ఉన్న బ్యాగ్ లో మందు బాటిల్ ఉంది, అది తీసుకురా అని చెబుతాడు. బ్యాగ్ కోసం పైకి వెళ్లిన పీలేకి అక్కడ ఎవరో ఉన్నట్టుగా అనిపించి భయంతో కిందకు పరిగెడతాడు. కానీ ఆ విషయం గురించి ఎవరికీ చెప్పడు. నెక్స్ట్ సీన్ లో అందరూ ఫుల్ రొమాన్స్ లోకి వెళ్ళిపోతారు. పీలే ఇంకా రియా కూడా ఇంటిమేట్ అవుతూ ఉంటారు. అప్పుడే వెనక నుంచి ఇద్దరు ఓల్డ్ కపుల్స్ వచ్చి వాళ్ళని భయపెడతారు. దాంతో పీలేకి పిచ్చ కోపం వచ్చి వాళ్ళిద్దరిని దూరంగా తోసేసి వాళ్ళతో గొడవ పెట్టుకుంటాడు. కింద పడిపోయిన ఓల్డ్ కపుల్స్ ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. వెంటనే రియా అండ్ పాయల్ వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు బాగానే ఉన్నారా అని అడుగుతారు. అప్పుడు ఆ ఓల్డ్ కపుల్స్, లేదు మేము బాగా లేము, మాకు చాలా ఆకలిగా ఉంది, మాకు తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడుగుతారు. ఇంతలో విక్కీ మాట్లాడుతూ క్షమించండి, మా దగ్గర తినడానికి ఏమీ లేదని చెబుతాడు. ఇది విన్న ముసలావిడ పాయల్ చేతిలో ఉన్న మందు బాటిల్ ని తనకు ఇవ్వమని చెప్పి అడుగుతుంది. అది తాగిన వెంటనే ముసలావిడ గట్టిగా ఏడవడం మొదలు పెడుతుంది. ఇంకా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే పాయల్ నేను కిందకి వెళ్లి నీళ్లు తీసుకొస్తా అని చెప్పి వెళ్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ముసలావిడ విక్కీ వైపు తేడాగా చూస్తూ హిప్నోటైజ్ చేసి లూడో గేమ్ ఆడేలా చేస్తుంది. పక్క నుంచి ఇదంతా చూస్తున్న రియా పీలే కూడా హిప్నోటైజ్ అయ్యి వాళ్ళు కూడా వచ్చి గేమ్ లో కూర్చుంటారు. అలా నలుగురు గేమ్ ఆడడం మొదలు పెడతారు. మరోవైపు వాటర్ కోసం వెళ్లిన పాయల్ వాష్రూమ్ లోకి వెళ్లి ఏంటి రోజంతా తేడాగా జరుగుతుందని చెప్పి టెన్షన్ లో స్మోక్ చేస్తూ ఉంటుంది.
ఉంటుంది. అప్పుడే సడన్ గా తనకు అద్దంలో పైన చూసిన ముసలోడు కనిపిస్తాడు. తన చూడడానికి చాలా భయంకరంగా ఉంటాడు. దాంతో పాయల్ ఒక్కసారిగా భయపడిపోతుంది. ఇప్పుడు సీన్ గేమ్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఈ గేమ్ మన ఫోన్ లో ఆడే లూడో లాగానే ఉంటుంది. నలుగురు సీరియస్ గా గేమ్ ఆడుతూ ఉంటారు. గేమ్ లో రియా కాయిన్ విక్కి కాయిన్ ని చంపాల్సి వస్తుంది. అప్పుడు ముసలావిడ నువ్వు అతన్ని చంపాలి తినే అని అంటుంది. కానీ రియా మాత్రం తినడమంటే కిస్ చేయాలమని అనుకోని విక్కీని కిస్ చేస్తుంది. అలా మళ్ళీ కొంచెం సేపు గేమ్ ఆడాక ముసలావిడ కాయిన్ విక్కి కాయిన్ ని చంపాల్సి వస్తుంది. ఇంకా ముసలావిడ కూడా విక్కీని కిస్ పెట్టుకుంటుంది. కానీ ఉన్నట్టుండి భయంకరంగా విక్కి నాలుగని గట్టిగా కొరికి తినేస్తుంది. ఇది చూసి మిగతా వాళ్ళందరూ భయంతో కేకలు పెట్టి అక్కడ నుంచి పారిపోతారు. కానీ ముసలావిడ మాత్రం మెల్లిమెల్లిగా విక్కీని చంపి అతని పేగులు గుండి అన్ని పార్ట్స్ని తినేసి గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. ఫ్రెండ్స్ ఈ సీన్ చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకిదంతా చూసి కోపంలో పీలే రియాతో బలవంతంగా ఇంటిమేట్ అవడానికి ట్రై చేస్తాడు. వెంటనే రియా పాయల్ పీలేని కొట్టి బయటకు పారిపోతారు. లిఫ్ట్ కూడా క్లోజ్ అయిపోతుంది. పీలే మాత్రం లోపలే ఉండిపోతాడు. రియా పాయల్ భయంతో పరిగెట్టుకుంటూ వచ్చి ఒక ప్లేస్ లో దాక్కుంటారు. కానీ అప్పుడే పాయల్ మీద పైనుంచి బ్లడ్ పడుతూ ఉంటుంది. ఏంటా అని చెప్పి పైకి చూస్తే ఆ ముసలావిడ పైన కూర్చొని ఉంటుంది. ఈ సీన్ లో మన ముసలావిడిని యంగగా క్యానిబల్ లాగా మారడం చూస్తాం. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో పీలే లిఫ్ట్ నుంచి బయటికి పరిగెట్టుకుంటూ పార్కింగ్ లాట్ లోకి వచ్చి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ ముసలోడు మాత్రం పీలే కంటే ముందే అక్కడికి వచ్చి పీలే గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. మళ్ళీ ముసలోడు పీలేతో లూడో గేమ్ ఆడిస్తాడు. పీలే కూడా ఎలాగైనా విన్నవి తప్పించుకుందామని చెప్పి గేమ్ ఆడతాడు. కానీ పీలే బ్యాడ్ లక్ వల్ల తన గేమ్ లో ఓడిపోతాడు. వెంటనే ముసలాతను పీలేని చీల్చి మరీ తినేస్తాడు. ఇప్పుడు సీన్ పాయల్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు క్యానిబెల్లా మారిన ముసల్ది పాయల్ రియా హెడ్ మీద తన చేయి పెట్టి వాళ్ళని ఇప్పుడే చేసి వాళ్ళిద్దరిని తన ఒళ్ళో పడుకోబెట్టుకొని వాళ్ళకి తన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నిజానికి మేమిద్దరం అన్నా చెల్లెళ్ళం, మేము అమరులం, మాకు మరణమే లేదని చెబుతూ ఉండగా సీన్ పాస్ట్ లోకి షిఫ్ట్ అవుతుంది. వీరి పేర్లు జెన్నీ అండ్ బన్నీ. వీళ్ళిద్దరూ వాళ్ళ నాన్నతో ఒక మహల్లో నివసిస్తూ ఉంటారు. వీళ్ళ నాన్నగారు ఒక ప్రాచీనమైన ఆట అయిన లూడోని సురక్షించే వంశానికి చెందినవాడు. ఈ గేమ్ చాలా ప్రమాదకరమైనది. ఇది ఒక డెవిల్స్ గేమ్. దీన్ని తెరిచి ఆడితే ప్రపంచమే అంతమైపోతుందని ఇప్పటికప్పుడు వీళ్ళిద్దరిని వీళ్ళ నాన్న హెచ్చరిస్తూనే ఉండేవాడు. కానీ వీళ్ళదేమీ పట్టించుకోకుండా గేమ్ ఆడాలని చెప్పి అనుకుంటారు. ఆ గేమ్ ఒక పెట్టిలో పెట్టి లాక్ చేసి ఉంటుంది. ఒక రోజు వీళ్ళ గేమ్ లాక్ అయిన ఫ్లూట్ ని కనిపెడతారు. అలా ఫ్లూట్ తో ఆ బాక్స్ ని ఓపెన్ చేసి గేమ్ ని బయటికి తీస్తారు. ఆ బాక్స్ ని ఓపెన్ చేస్తూ ఉండగా ఆ గేమ్ యొక్క ప్రభావం వల్ల జెన్నీకి తన నోట్లో నుంచి రక్తం రావడం మొదలవుతుంది. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి ఆ గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తారు. గేమ్ మొదలవగానే వీళ్ళిద్దరూ ట్రాన్స్ లోకి వెళ్లి ఇంటిమేట్ అవుతూ ఉంటారు. అదే టైంలో వీళ్ళ నాన్న అక్కడికి వచ్చి వీళ్ళని చూస్తాడు. మీరిద్దరూ చాలా పెద్ద తప్పు చేశారు, జరగబోయే ఘోరాన్ని ఎవరూ ఆపలేరు, నేను మిమ్మల్ని శపిస్తున్నానని కత్తితో గొంతు కోసుకుని వీళ్ళ నాన్న అక్కడికక్కడే చనిపోతాడు. అలా వీళ్ళిద్దరూ శాపానికి గురవుతారు. వీళ్ళ ఆస్తులన్నీ పోతాయి, వీరికి మరణం ఉండదు. అలానే వీరు మనుషులు తినే ఆహారాన్ని కూడా తీసుకోలేరు. ఒకవేళ బలవంతంగా తిన్నా కూడా అది వెంటనే బయటకు వచ్చేసి రక్తం వంతులు అవ్వడం మొదలవుతుంది. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అలా తిరుగుతూ ఉంటారు. ఆఖరికి ఒక కొండ ప్రదేశంలో ఆహారం లేక బలహీనంగా అక్కడే పడిపోతారు. బన్నీ తన చెల్లి స్పృహ కోల్పోవడం చూసి నీళ్ళ కోసమని చెప్పి కొలంలోకి వెళ్తాడు. అప్పుడే అతనికి రాళ్లు గుచ్చుకొని తన రక్తం ఆ నీటిలో కలుస్తుంది. ఆ వాటర్ తాగిన వెంటనే తన చెల్లి స్పృహలోకి వస్తుంది. ఇక్కడే వీళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళు మనుషులు తినే ఆహారాన్ని అయితే తినలేరు కానీ మనుషుల్ని తినగలరని, అంటే మనం బ్రతకాలంటే మనుషుల్ని తినాలని చెప్పి అర్థం చేసుకుంటారు. నిజానికి ఈ గేమ్ వీళ్ళని తనలో కలిపేసుకుంటుంది. అలా వీరు పూర్తిగా మనుషులు తినే క్యానిబల్లాగా మారిపోతారు. ఇలా ఈ గేమ్ లో మనుషుల్ని ఓడించి ఓడిపోయిన వారిని తిన్న ప్రతిసారి వీళ్ళు మళ్ళీ యవనాన్ని పొందుతూ ఉంటారు. ఇప్పుడు సీన్ ప్రెసెంట్ లోకి షిఫ్ట్ అవుతుంది. వీరు మళ్ళీ ఈ గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఈ గేమ్ లో రియా ఓడిపోతుంది. వెంటనే వీళ్ళు రియాని చంపి తినేస్తారు. ఇంక ఈ గేమ్ లో పాయలు మాత్రమే మిగిలిందని చెప్పి భయపడుతూ ఉంటుంది. కానీ అప్పుడే జెన్నీ వీరిద్దరితో పాటు గేమ్ లో ఇంకొక ముఖ్యమైన వ్యక్తి కూడా ఉందని చెప్పి పాయలకి చెబుతుంది. తన పేరు ఓషిని. తను కూడా ఈ వంశానికి చెందింది. వీరిద్దరి దగ్గర ఉన్న ఈ గేమ్ ను తను దక్కించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నంలోనే ఓషిని జెన్నీ కంటిని తన వేలతో పొడిచి మరి తినేస్తుంది. ఆ తర్వాత ఓషిని జెన్నీతో గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తుంది. అదే టైమ్ లో ప్రజెంట్ లో కూడా గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పాయల్ జెన్నీతో గేమ్ ఆడినప్పటికీ తను ఓషినితో ఆడుతున్నా అనే ఫీల్ లోనే ఉంటుంది. తన కంటికి జెన్నీ ఓషినిలాగా కనిపిస్తుంది. నిజానికి జెన్నీ ఒక పక్కన ఓషినితో మరో పక్క పాయల్ తో ఒకేసారి గేమ్ ఆడుతూ ఉంటుంది. ఈ గేమ్ లో ఒక పక్క ఓషిని విన్ అవుతుంది, మరో పక్క పాయల్ విన్ అవుతుంది. ఇంకా వెంటనే పాయల్ నేను విన్ అని అంటుంది. అప్పుడే సడన్ గా బన్నీ వచ్చి జెన్నీ పీక కోసేస్తాడు. అలా మూవీ ఎండ్ అయిపోతుంది. నిజానికి క్లైమాక్స్ కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది. మేబీ నెక్స్ట్ పార్ట్ కూడా ఉండొచ్చు. నా అభిప్రాయంలో పాయల్ గేమ్ ని కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు. మరో పక్క ఓషిని విషయానికి వస్తే తను విన్ అయ్యింది కాబట్టి ఈ గేమ్ సహాయంతో తను ఇంకా అప్డేటెడ్ లూడో గేమ్ ని కూడా కనిపెట్టుండొచ్చు. సో ఇది ఫ్రెండ్ ఇవాళ ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.